భారత్ మూవీ నుంచి ప్రియాంక చోప్రా తప్పుకోవడానికి ప్రియుడు నికో జోనాస్తో ఎంగేజ్మెంట్ కుదరడమే కారణమని ఈ చిత్రం డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ట్వీట్ చేసి కనీసం వారమైనా కాలేదు. అసలు ఈ వార్త నిజమా కాదా అని చాలా మంది నెటిజన్లు నమ్మలేదు. తాను కమిట్ అయిన ప్రాజెక్టును ప్రియాంక పెళ్లి కోసం వదులుకునే రకం కాదని నెటిజన్లు ట్వీట్ చేశారు. తాజాగా ఆమె నిష్క్రమణకు ఇతర కారణాలు ఉన్నాయట. ఈ సినిమా కోసం ఆ అమ్ముడికి పారితోషికంగా 12 కోట్లు ఆఫర్ వచ్చినట్లు కొంతకాలం క్రితం వార్తలు గుప్పమన్నాయి. కానీ తనకు 14 కోట్లు ఇవ్వాలని ప్రియాంక చోప్రా డిమాండ్ చేసిందని, కానీ భారత్ మూవీ మేకర్స్ ఆమె పే చెక్ ని 6.5 కోట్ల వద్ద ఫిక్స్ చేశారని చెబుతున్నారు. ఈ అన్యాయంపై ప్రియాంక చోప్రా ఖాన్ కుటుంబంలో ఓ క్లోజ్ ఫ్రెండ్తో చెప్పుకుని బావురు మందట. 2016లో ఆమె నటించిన జై గంగా జల్ చిత్రం పెద్ద బ్లాక్ బాస్టర్ కాదని, అందుకే ఆమెకు 6.5 కోట్లే ఇవ్వడం న్యాయమని భారత్ మూవీ మేకర్స్ నిర్ధారించినట్లు మీడియాకు తెలిసింది. ఇక ఈ చిత్రానికి కొత్త యాక్టర్లను తీసుకోవడం కూడా ప్రియాంకకు నచ్చలేదని సమాచారం. తాజాగా దిశా పటాని, నోరా ఫతేహి వంటి వారి పేర్లు బయటకొస్తున్న సంగతి తెలిసిందే. దిశా పటాని అయితే ఈ సినిమాలో తన పాత్ర పేరును అప్పుడే బయట పెట్టేసింది కూడా. అయితే వీళ్ళ ఎంట్రీని ప్రియాంక చోప్రా వ్యతిరేకించిందా, అలా అయితే ఇందుకు కారణమేంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా ఈ ప్రాజెక్టుకు ప్రియాంక చోప్రా గుడ్ బై చెప్పడానికి 125,000 కారణాలు వెలుగులోకి వస్తున్నాయి.